नमस्ते, ना पेर कीर्तना, चित्तूर डिस्ट्रिक्ट जॉइंट सेक्रेटरी जनसेना पार्टी। गौरवनीयुलु मुख्यमंत्री श्री जगन मोहन रेड्डी गारिकी 1000 रोजुल परिपालन मुगिसिन संदर्भंगा प्रत्येक अभिनंदन तेलियजेसुकुंटुन्नानु जनसेना पार्टी तरफ। सर, मीकु अत्यधिक शातं मेजारिटी गेलिपिंचि ప్రజలు మిమ్మల్ని ఎత్తున పెట్టుకొని చూసుకున్నారు, మీరు కూడా ప్రజలకు అటువంటి వాగ్దానాలే చేశారు అధికారంలోకి రాకముందు, కానీ వాటిని మీరు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు, ప్రజలంత సుభిక్షంగా మీ పరిపాలనలో ఉన్నారో ఒక్కసారి మేము గుర్తు చేయాలనుకుంటున్నాం, ప్రజల తరపు నుంచి మా వాణిని మీకు వినిపించాలనుకుంటున్నాం। ముఖ్యంగా ఫస్ట్ థింగ్, మీరు అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని। అత్యధిక శాతం మహిళలు ఈరోజు మీకు ఓట్లు వేయడానికి ముఖ్య కారణం సంపూర్ణ మద్యపాన నిషేధం, అదే అధికారంలోకి రాగానే దశల వారీగా చేస్తాను అన్నారు। దశల వారీగా చేస్తానని ఏకంగా ప్రభుత్వమే అమ్మేదానికి వచ్చేసింది, అత్యధికంగా రేట్లు పెంచేశారు, కొన్ని రేట్లు పెంచి మంచి మద్యాన్ని అందించారా అంటే అది కూడా లేకుండా చీప్ లిక్కర్ని అమ్మించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు। ఈరోజు మద్యం లేనిదే రాష్ట్రం నడపలేని స్థితికి ఈరోజు ఏపీని తీసుకొని వచ్చింది। రాబో 15 సంవత్సరాలకు సరిపడా అప్పులు చేసేశారు మద్యం పైన 25,000 కోట్లు, అంటే మీరు ఇంకా రాబో రోజుల్లో కూడా మద్యాన్ని నిషేధిస్తానని చెప్పినా కూడా ప్రజలు నమ్మకుండా ఉండేలాగా చేసేది। మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిని మీరు కావచ్చు మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అంగీకరించారు, కానీ అధికారంలోకి రాగానే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి ప్రజలను ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లోకి తీసుకొని వెళ్ళి ఒక 3 ఏళ్ళు కాలయాపన చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి లాస్ట్కి మేము మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాం అన్నారు। ఈ ప్రజా తీర్పు కూడా, హైకోర్టు నుంచి వచ్చిన తీర్పు కూడా అమరావతికి మద్దతుగా వచ్చింది, కానీ ఇప్పటివరకు మనకు అమరావతి రాజధానిగా ప్రకటించింది లేదు, మీరు డెవలప్మెంట్ కూడా చేసింది లేదు, కేవలం ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఈరోజు ఏపీని నిలబెట్టారు। సిపిఎస్ నేను రాగానే వారం రోజుల లోపల రద్దు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు, అది రద్దు చేయకపోగా అదేదో తెలియక తీసుకున్న నిర్ణయమని సజ్జల గారు చెప్పారు। పిఆర్సీ విషయంలో కూడా ఉద్యోగస్తులకు వ్యతిరేకత వచ్చింది, వాళ్ళ డిసిషన్ తీసుకోకుండానే మీరు జీవోలు పాస్ చేశారు, వాళ్ళ తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చి రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేయడం కూడా మనం గమనించాం, వాళ్ళ ఉద్యోగస్తులకు కూడా మీరు న్యాయం చేయలేకపోయారు। పెన్షన్ దశల వారీగా పెంచుకుంటూ పోయి 3000 చేస్తానన్నారు, ఇప్పుడు ఎంతవరకు పెంచారో మీకు తెలుసు, రేపు ఎలక్షన్ వచ్చే ముందు ఆ 3000 పెంచినట్టు